అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమంలో ప్రాణాయామాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పతాంజలి మహర్షి తన శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని 8 భాగాలుగా విభజించి అష్టాంగ యోగాన్ని పొందుపరిచాడు. దానిలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసను గురించిన శాస్త్రమే ప్రాణాయామం. ఎలా పీల్చాలి, ఎలా వదలాలి, పీల్చడం వదలడం, పూరకము, పీల్చే విషయాన్ని పూరకమని యోగ శాస్త్రంలో, రేచకమని వదలడాన్ని, గాలిని బిగబట్టడాన్ని, గాలిని కాసేపు ఆపడాన్ని కుంభకమని పొందుపరచబడ్డది. ఈ పూరక, రేచక, కుంభక ఈ 3 స్థితులు లయబద్ధమై క్రమబద్ధమై చేయగలగడమే ప్రాణాయామం. ఉచ్ఛ్వాస నిశ్వాసలను సాగదీసి నియంత్రించడం. సాధకుని జీవితం అతని శ్వాసల సంఖ్యపై ఆధారపడి ఉంది. లయబద్ధమై క్రమబద్ధమై దీర్ఘంగా గాలి పీల్చి వదలగలిగితే శ్వాసకోశాలు, శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి, కోరికలు తగ్గిపోతాయి, కామవాంఛలు తగ్గిపోతాయి, కోపం తగ్గిపోతుంది. ఇలా ఎన్నో విషయాలు మనం సాధన ద్వారా తెలుసుకుంటాం. మనస్సును సంపూర్ణంగా భ్రాంతి నుంచి విముక్తి చేయడమే రేచకం. నేను ఆత్మను అనే భావనను అధీనంలోకి తెచ్చుకోవడమే నిజమైన పూరకం. ఈ భావం స్థిరంగా ఉండడం, స్థిరబుద్ధి కలిగి ఉండడమే నిజమైన కుంభకమని, ఇదే నిజమైన ప్రాణాయామమని ఆది శంకరాచార్యుల వారి ప్రవచనం. గాలి పీల్చితే ఆయుష్షు, గాలి వదిలితే ఆనందం. ప్రకృతిలోని సూక్ష్మ వాయువులను పంచవాయువులుగా మనకు మన శరీరంలో చూస్తే పంచభూతాలు మన చేతి వేళ్లలో, పంచవాయువులు మన శరీరములో, పంచ కోశాలు మన శరీర వ్యవస్థలో, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అదేవిధంగా పంచ ప్రాణాలు, పంచవాయువులు అని చెబుతారు. ముందుగా ఆపాన, ప్రాణ, సమాన, ఉదాన, వ్యాన, ఈ విధంగా పంచవాయువులు మన శరీరంలో వాటి పనిని వాటు అవి నిర్వర్తిస్తాయి. ఆ నిర్వర్తించడం వలననే ఈ శరీరములోని రుగ్మతలు ఎప్పటికప్పుడు తొలగించబడుతూ ఉంటాయి. ప్రాణశక్తి ఎప్పుడైతే మన శరీరంలో ఏ భాగములో అందకుండా ఉంటుందో దాన్ని సరిచేయడమే ప్రాణాయామం. మరి ఈ ప్రాణాయామాన్ని లయబద్ధమై క్రమబద్ధమై తప్పు లేకుండా నేర్చుకుంటే ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటాం. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతూ ఉంది. వాటిలో 14 నాడులు ముఖ్యమైనవి. ఆ 14 నాడుల్లో 3 నాడులు అతి ముఖ్యమైనవి. ఈడ పింగళ 2 ముక్కు రంధ్రాలలో సుషుమ్న మన వెన్నెముక ప్రాంతములో ఈ 3 నాడుల గుండా మన శ్వాస వెళ్ళి శరీరమంతటా వ్యాపించి మళ్ళీ బయటకు వస్తూ ఉంది. మనము రోజుకు పీల్చే గాలి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిమిషానికి 15 సార్లు మనం పీల్చగలిగితే 21,600 సార్లు మనం గాలి పీల్చి వదులుతున్నాం.
ఈ 21600 సార్లు ఎప్పుడు పీల్చి వదులుతామో మనిషి 100 ఏళ్ళు బ్రతుకుతాడు. మనము ఒకసారి గాలి పీల్చి వదిలితే లీటర్ నుంచి లీటర్ ఉన్నర గాలి పీల్చే కెపాసిటీ ఉన్నాయి మన ఊపిరితిత్తులు. ఆ సాధనను మనం ప్రాణాయామము ద్వారా రకరకాల ప్రాణాయామాల ద్వారా మనం సాధించుకోవచ్చు. ఈరోజు మనం చేసే ప్రాణాయామం నడుముకు సంబంధించిన నడుము నొప్పిని మెడ నొప్పిని స్పాండిలోసిస్ని అదేవిధంగా వెన్నెముక పొడవున ఉన్న చిన్న చిన్న కండరాలకు పెద్ద కండరాలకు ప్రాణశక్తిని అందించే ప్రాణాయామం ఈరోజు చేద్దాం. అందరూ ఈరోజు ప్రాణాయామంలో బ్యాక్ పెయిన్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అందరం వజ్ర ఆసన స్థితిలో కూర్చోండి. వజ్ర ఆసన స్థితిలో కూర్చొని వెన్నెముకను నిటారుగా ఉంచుకోవాలి. ఈరోజు చేసే ప్రాణాయామం పేరు మేరుదండ ముద్ర ప్రాణాయామం. అరచేతులు నాలుగు వేళ్ళు మడచి పిడికెళ్ళు బిగించి ఈ బ్రొటన వేలును బాగా ఎత్తి పట్టి ఉంచాలి. ఈ విధంగా మేరుదండాన్ని బాగా ఎత్తి పట్టి నిలిపి గాలి దీర్ఘంగా పీల్చి కాసేపు కుంభించాలి. ఈ విధంగా చిన్నగా గాలి వదలాలి. వదలి కాసేపు ఆగి మళ్ళీ ఇదే విధంగా ఒక 5 సార్లు చేయాలి. బాగా పిడికెళ్ళు బిగించి ఉంచాం. ఈ బ్రొటన వేళ్ళు బాగా తొడ భాగాలపై బాగా నిటారుగా ఉంచి దీర్ఘంగా గాలి పీల్చుతూ కుంభించాలి. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఒక 5 సార్లు చేయండి. ఈ 5 సార్లు చేయడం వలన మన వెన్నెముకకు ఆనుకొని ఉన్న చిన్న చిన్న కండరాలు పెద్ద కండరాలకు ప్రాణశక్తి బాగా అంది, ప్రాణవాయువు బాగా అంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక 5 సార్లు ఆ విధంగా చేసి ఆ తర్వాత ఇదే ప్రాణాయామాన్ని మేరుదండ ముద్ర ప్రాణాయామము తర్వాత అధో మేరుదండ ముద్ర ప్రాణాయామం ఇది కూడా అరచేతుల్లోకి 4 వేళ్ళు మడిచేసి 2 పిడికెళ్లను బోర్లా వేసి 2 బ్రొటన వేళ్ళు పరస్పరాభిముఖంగా పోట్లాడుతున్నట్లుగా బాగా ఢీకొనుతున్నట్లుగా ఉంచి గాలి దీర్ఘంగా పీల్చాలి. బాగా దీర్ఘంగా పీల్చి కుంభించాలి.
ఉండగలిగినంత సేపు ఉండి చిన్నగా మామూలు స్థితికి రావాలి. ఈ విధంగా మరొకసారి చేద్దాం. 5 ఆవర్తనాలు చేయాలి. బాగా గాలి దీర్ఘంగా పీల్చుతూ చిన్నగా మామూలు స్థితికి రావాలి. ఈ విధంగా ఒక 5 సార్లు చేస్తే, చేసినప్పుడంతా 5 సార్లు అధో మేరుదండ ముద్ర ప్రాణాయామం. ఈ విధంగా చేయడం వలన మనకు వెన్నెముకకు ప్రాణశక్తి, ప్రాణవాయువు బాగా అంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే మెరుగవుతుందో మన డిస్కు యొక్క ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయి. డైరెక్టుగా వెన్నెముకకు రక్త ప్రసరణను అందించే, రక్తాన్ని సరఫరా చేసే ఈ ప్రాణాయామాన్ని అధో మేరుదండ ముద్ర ప్రాణాయామం అని అంటాం. ఇప్పుడు తర్వాత మరొకసారి అరచేతులను మడిచేసి, ఇప్పుడు ఇంతకుముందు నిలబెట్టాం, బోర్లా వేశాం, ఇప్పుడు వెల్లకిలా వేసి, ఈ విధంగా వెల్లకిలా వేస్తూ గాలి పీల్చి స్లోగా వదలాలి. మళ్ళీ చిన్నగా ఇంకొకసారి బాగా గాలి పీల్చుతూ గాలి వదులుతూ చిన్నగా ఈ విధంగా ఒక 5 సార్లు మేరుదండ ముద్ర ప్రాణాయామం. పిడికెళ్ళు బిగించి ఎత్తి పట్టడం, 2వది బోర్లా వేయడం, 3వది వెల్లకిలా వేయడం. ఈ 3వ ప్రాణాయామం చేయడం వలన స్పాండిలోసిస్ ఉండేవాళ్లకు, మెడనొప్పి ఉండేవాళ్లకు, వెన్నెముక పొడవున వీపు నొప్పి, నడుము నొప్పి ఉండే వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది ఈ ఊర్ధ్వ మేరుదండ ప్రాణాయామం. మరి ఇంతవరకు చాలా చక్కటి నడుముకు సంబంధించిన, వెన్నెముకకు సంబంధించిన కొన్ని ప్రాణాయామాలను మనం ప్రాక్టీస్ చేశాం. తర్వాతి ఎపిసోడ్లతో మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటాం. దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మేము పంపించిన ప్రసారాలు మీకు రాకపోతే డైరెక్టుగా యోగ వృక్ష కలిపి టీవీ అనే సపరేటుగా యోగ వృక్ష టీవీ మీరు ఆన్లైన్లో చూడండి, మీకు మా ప్రసారాలు వచ్చేస్తాయి. లేదా మా వాట్సాప్లో ఉండే ప్రసారాలు మీకు రావాలి అంటే మా నంబర్ ఫీడ్ చేసుకోండి. మా నంబర్ ఫీడ్ చేసుకుంటే మా ప్రసారాలు క్లియర్గా వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.